హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ సౌర్యస్ ఛానల్. వచ్చేసింది న్యూ ఇయర్. ప్రపంచంలో అన్ని దేశాలలో జరుపుకునే పండుగ న్యూ ఇయర్గా చెప్పచ్చు. ఈ న్యూ ఇయర్ ఏ దేశాలలో ఎలా జరుపుకుంటారో చూస్తే మీకు ఆశ్చర్యం కలగచ్చు. ఎందుకంటే మన దేశంలో న్యూ ఇయర్ ఒక రకంగా ఉంటుంది, కానీ వేరే దేశాల్లో న్యూ ఇయర్ వేరే వేరే రకాలుగా ఉంటుంది. సరే, చెప్పడం ఎందుకు, మీరే చూడండి. మొదటిగా రష్యా, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. అలా అని చెప్పి న్యూ ఇయర్ పెద్దగా జరుగుతుందని కాదు. ఇక్కడ న్యూ ఇయర్ రోజున వారి కోరికలు ఒక పేపర్ మీద రాసుకొని వాటిని కాల్చి వచ్చిన బూడిదను షాంపెన్ బాటిల్లో కలుపుకొని తాగుతారంట. ఇలా తాగితే వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని వాళ్ళు భావిస్తుంటారు. రెండవ దేశం స్పెయిన్. ఇక్కడ వాళ్ళ న్యూ ఇయర్ని అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పళ్ళతో జరుపుకుంటారు. అది ఎలా అనుకుంటున్నారా, అర్ధరాత్రి 12 గంటల టైంకి నెలకు ఒక ద్రాక్ష పండు ప్రకారం 12 ద్రాక్ష పళ్ళు తింటారు. 12 నెలలు అదృష్టం కలిగి రావాలని కోరుకుంటూ ఈ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మూడవది డెన్మార్క్. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చూస్తే అవునా అని ఎలా ఉంటాయి. ఇక్కడ ప్రజలు వారి స్నేహితులు అందరూ కలిపి తలుపుల వద్ద పాత ప్లేట్లు వస్తువులను విసిరి కొడతారండి. ఇలా కొట్టి న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా. ఇలా చేయడం వల్ల చెడు ఆత్మలేవి ఇంట్లోకి ప్రవేశించవని భావిస్తూ ఎవరైతే ఎక్కువగా విరిగిన వస్తువులను గుమ్మాల వద్ద ఉంచుతారో వాళ్ళకి ఎక్కువ మంచి జరుగుతుందని భావిస్తారు. బ్రెజిల్. ఇక్కడ న్యూ ఇయర్ రోజున అందరూ ప్రత్యేకమైన లోదుస్తులు ధరిస్తారు. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు. తర్వాత చిలీ. ఇక్కడ ప్రజలు నూతన సంవత్సరంకి ఆహ్వానం పలుకుతూ ఒక చెంచా పప్పును తింటారంట. ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మరికొంతమంది అయితే నాణెమును తన బూటు కాళ్ళ వద్ద ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల సంవత్సరం పడుకునే వాళ్ళకి ఆదాయం ఉంటుందని ఆశిస్తారు. చిలీలోని ధైర్యవంతులైన వాళ్ళందరూ ప్రేమైన వారి శ్మశాన వాటిక వద్ద గడుపుతారంట. తర్వాత ఈక్వెడర్. ఇక్కడ న్యూ ఇయర్ రోజున రాజకీయ నాయకులు మరియు వారికి నచ్చని వ్యక్తుల దిష్టిబొమ్మలను తగలేస్తారంట. చూడండి మరి. తర్వాత చైనా. ఇక్కడ ప్రజలు కుటుంబ సమేతంగా భోజనం చేయడం, స్నేహితులను బంధువులను సందర్శించడం, బయట వీధులలో బాణాసంచి కాల్చడం, ఇక్కడ ముఖ్యంగా డ్రాగన్ డాన్స్ అంటూ సింహ డాన్స్ అంటూ కేరింతలు కొడతారు. ఇంగ్లీష్ ఏంట్రా. తర్వాత జపాన్. ఇక్కడ అర్ధరాత్రి 12 గంటలకు బౌద్ధ దేవాలయం వద్ద ఉన్న గంటను 108 సార్లు మోగిస్తారు. ఇలా మోగిన శబ్దం గడిచిన సంవత్సర పాపాలను తొలగిస్తాని భావిస్తారు. ఏం చెప్పావురా ఇందులో, నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అదేంటి, అన్ని దేశాల గురించి చెప్పాడు. చివరికి మన ఇండియన్ వైద్యశాలను ఆలోచిస్తున్నారా? మన గురించి మనకు తెలియదే ఉంది. న్యూ ఇయర్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఆల్.